फ्रेंड्स, वेलकम टू माई चैनल एक्सप्लोर होम लाइफ। होप यू ऑल आर डूइंग गुड। सो फ्रेंड्स, నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను మా బాబు కేక్ స్మాష్ ఈవెంట్. చాలా చిన్నగా చేశాము ఇంట్లోనే. మా హస్బెండ్ వాళ్ళ కజిన్ ఉండే ఫొటోస్ తీయడానికి, సో మేము చిన్న చిన్న అరేంజ్మెంట్స్ చేసుకున్నాము ఓన్గా. సో ఇది ఫస్ట్ ఐటమ్ అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇక్కడ స్టిక్ వచ్చింది కదా, అక్కడ స్టిక్కర్ ఉంటుంది. యాక్చువల్గా ఇది మా బాబు పీకేశాడు, సో అది అలా అయిపోయింది. సో ఇక్కడ కార్నర్లో స్టిక్ వచ్చింది కదా, అక్కడ పేస్ట్ చేయడం ఉంటుంది. సో ఇవి 6 పీసెస్ వచ్చాయి ఆ బొమ్మలో కనిపించినట్టు. సో ఇదొక పీస్, ఇది వచ్చేసి కాస్ట్ 280 అలా పడింది. ఇలా ఉంటుంది సర్కిల్లో, ఆ స్టిక్ దగ్గర వాళ్ళు ప్లాస్టర్స్ ఇస్తారు. సో అది మనం పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఇది రీయూస్ చేయడానికి ఏం లేదు, ఇలాగే సర్కిల్లో పెట్టేసి దాచేయాలి ఒకవేళ మళ్ళీ యూజ్ చేయాలనుకుంటే. అదర్వైజ్ అది మళ్ళీ తీయరాదు, తీసేస్తే అది మళ్ళీ గమ్ పోతుంది ఆ ప్లాస్టర్కి. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి, హ్యాపీ బర్త్డే అని ఉంది, వాల్కి పెట్టుకోవచ్చు. అండ్ దానికి ఒక స్టిక్కర్ కూడా ఉంది. అండ్ నేను చూపిస్తాను పిక్ ఎలా ఉందో. అండ్ ఇదే సెట్లో బ్లూ కలర్లో బెలూన్స్ వచ్చాయి, మీడియం సైజ్ వరకు బ్లో అయ్యాయి అవి. అండ్ నెక్స్ట్ దీంట్లోనే ఇదొక సెట్, 1 నెంబర్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్గా ఫస్ట్ బర్త్డే బాయ్ బేబీ బాయ్ అనేసి వచ్చినాయి. ఇది మొత్తం ఒక సెట్ అండి. ఇది ఈ సెట్ వచ్చేసి నాకు 400+ ఎంతో పడింది, రేట్ సరిగా గుర్తులేదు. ఫస్ట్ది వచ్చేసి 280 అలా పడింది. సో ఇలా ఉంటుంది అరేంజ్ చేసుకుంటే. సో దెన్ ఇలా మేము ఆ రోజు బర్త్డే అరేంజ్మెంట్, సారీ కేక్ స్మాష్ అరేంజ్మెంట్ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ బెలూన్స్ అన్ని బ్లో చేసాము, దెన్ అప్పుడే మా బాబు లేచాడు. వాడైతే చాలా ఎగ్జైట్ అయ్యాడు ఆ బెలూన్స్ చూసి. సో ఇవన్నీ తీసుకొని మేము పైకి వెళ్ళాము. అక్కడ వచ్చేసి వైట్ బ్యానర్ ఉండింది, సో దాన్ని మేము యూజ్ చేసుకున్నాము ఈ డెకరేషన్ పర్పస్. సో కిందైతే ఇలా మ్యాట్ లాగా వేశాను నేను ఒకటి వాడు కూర్చోడానికి. సో ఫస్ట్ మేము బెలూన్స్ అన్ని బ్లో చేసి ఆ బ్యానర్కి మేము ఆ బెలూన్స్ అయిన ఇందాక చూపించిన స్టిక్కర్స్ అవన్నీ పేస్ట్ చేసాము. లుక్ చూపిస్తాను, ఇలా చేసామండి. అండ్ ఇక్కడ 1 బెలూన్ అది మొత్తం ఇలాగే వచ్చింది. ఇప్పటికైతే ఇవి సరిపోతాయనేసి నేను కొంచెమే యూజ్ చేశాను. అండ్ దెన్ ఇలా మొత్తం ఒక టెడ్డీ అండ్ జైలోఫోన్ ఇవి యూజ్ చేశాము. అండ్ అదే అయిపోయాక గ్రీన్ మ్యాట్ వేసి వాడి డ్రెస్ చేంజ్ చేశాము. ఒక 2-3 డ్రెస్సెస్లో వేశాను నేను మొత్తం. సో అలా కంప్లీట్గా నేను 3 డ్రెస్సెస్ చేంజ్ చేశాను వాడికి. అండ్ ఫస్ట్ వచ్చేసి అలా వైట్ క్లాత్ వేసి వేశాము, బికాజ్ ఆ ఫోటోషూట్లో వైట్ అనేది ఉంటేనే ఆ ఫోటోకి లుక్ వస్తుందని. అండ్ సెకండ్ 2 పిక్స్ వచ్చేసి గ్రీన్ మ్యాట్ హెల్ప్తో చేశాము. అండ్ అంతే అండి, ఇలాగైతే జరిగింది కేక్ స్మాష్ వచ్చేసి. అండ్ ఒక చిన్న టైగర్ బొమ్మ అది పెట్టేశాము. ఇది ఫస్ట్ కేక్ స్మాష్ డ్రెస్ అండి. అండ్ వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, చాలా ఎగ్జైట్ అయ్యాడు. అండ్ ఇదంతా అవుట్పుట్ నేను మీకు లాస్ట్లో ఎండింగ్లో ఫొటోస్ యాడ్ చేస్తాను ఎలా వచ్చాయో. అండ్ ఇక్కడ నా బడ్జెట్ మొత్తం అండర్ 1000 రూపీసే అయ్యాయి. ఇక్కడ బెలూన్స్ కానీ అదంతా ఒక సెట్లో వచ్చేసింది, అండ్ మిగతాదంతా ఇంకో సెట్లో వచ్చేసింది. సో మా ఈ చిన్ని డెకరేషన్ అండర్ 1000 రూపీస్లో అయితే అయిపోయిందండి. ఈ కేక్ ఆ డ్రెస్ అవి వేరే. సో ఇవి వచ్చేసి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. అండ్ రీయూజ్ చేసుకోవడానికైతే లేదు, బట్ ఇన్స్టాంట్గా లుక్ కావాలి అని అనుకుంటే మాత్రం పర్చేస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇదండి వీడి కేక్ స్మాష్. ద అవుట్లుక్ మొత్తం అవుట్లుక్ వచ్చేసి ఆ పిక్స్ అన్ని నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. మీకు కనుక నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.